ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఐ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం మరియు వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, తెలిసిన వారు వారి పిల్లలకు పేరు పెట్టుకునే ముందు ఆ పేరులోని మొదటి అక్షరానికి ఉన్న అనుకూల ప్రతికూల విషయాలను లెక్క చూసి మరీ నామకరణం చేస్తారు. అలాగే ఈ ఐ అనే అక్షరంతో మొదలయ్యే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, ఇంతకీ వీరి గురించి న్యూమరాలజీ ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా బుద్ధిమంతులుగా మరియు వివేకవంతులుగా ఉంటారు. అలాగే ఎప్పుడు సమాజం బాగుండాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. మరియు సమాజానికి ఏదైనా సేవ చేయాలి అనే ఆలోచనలు వీరికి ఎప్పుడూ ఉంటాయి. ఆ విధంగానే వీరు ఎప్పుడు కూడా ప్రణాళికలను రూపొందిస్తూ పనిని చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి ఎప్పుడు ఏదో ఒక పని చేయాలని తపన ఉంటుంది. ఖాళీగా కూర్చోవాలంటే వీరికి ఇష్టం ఉండదు. అలాగే వీరు టైంని ఎప్పుడు సద్వినియోగం చేసుకుంటారు. ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయరు. అలాగే వీరు సగం సగం పనులను చేయడానికి అస్సలు ఇష్టపడరు. వీరు ఏ పని చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా పూర్తి చేయాలని అనుకుంటారు. ఇక వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. అలాగే ఈ ఐ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు కష్టానికి నష్టానికి భయపడకుండా ఎదురు వెళ్ళి పోరాడి మరీ విజయాలను సాధిస్తారు. అలాగే వీరికి అనవసరమైన ప్రసంగాలు లేదా అనవసరమైన విషయాలను మాట్లాడడం ఏమాత్రం కూడా ఇష్టముండదు. మరియు వీరు ఏది మాట్లాడినా సరే సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఇలా ఉండడం వలన కొందరు వీరికి విరోధులుగా ఉంటారు. అలాగే వీరు ఒంటరిగా ప్రగతి సాధించే వైపుగా వీరి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మరియు వీరు ఒంటరిగానే విజయాలను అందుకుంటారు. అలాగే వీరికి ఓర్పు సహనం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు చేసే ఏ పనిలో అయినా వేరొకరి సలహా సహాయంను తీసుకోరు. ఒంటరిగానే ఆ పనిని పూర్తి చేస్తారు. ఇంకా సమాజం కోసం కష్టపడాలి, సమాజం కోసం ఉపయోగపడే తెలివితేటలను అందరితో పంచాలి అన్న వైపుగా వీరి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఐ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు మేధావులుగా వీరి జీవితంలో మంచి గుర్తింపును పొందుతారు. సో తెలుసుకున్నారు కదా ఐ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారి లక్షణాలు మరియు స్వభావాల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.